फ्रेंड्स की मार्निंग नीनते अपडेट पेटे दीन गल कारण वर्क उ अट द सेम टाइम ग्रूप सैलैंट एंकंटे नि वे इंक रे संवस वय परमारे बा मस्त खुशी उठरक बट सिचुएशन अच्छे चाल क्रिटिकल पोजिशन उकोजु मन ब्रदर चप्पन और वाइस मेसेज चूं अदन तरह चूँगी इक अंत चाल मंदी శంకల్ గుద్దుకుంట పోయి సాయంత్రం అప్లై చేసుకుంటూ ఎన్ని రెండు ఎగ్జామ్ రాస్తున్నట్టు చెప్తున్నారు మీరు. అరే చేసేదేదో లాస్ట్ దాకా చేయాలంటే ఇగో ఇట్లాంటి మెసేజ్లు ఇవన్నీ అనవసర ముచ్చట్లు. మనకు పనికొచ్చే ముచ్చట్లు పెట్టండి. ఇదని ఉంటే ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటిది వాట్ ఈస్ వాట్ మనకు అదే కావాలంతే వచ్చేదాకా. ఉన్న ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకో రెండు సంవత్సరాలు పెంచాలని పోరాడుతున్నారో వాళ్ళందరికీ ముఖ్య విషయం ఒకటి, ఇప్పటి వరకు మనం ప్రతి మినిస్టర్ని వాళ్ళని వీళ్ళని అందరినీ కలిసాం, వాళ్ళ దగ్గర నుంచి చెప్తాం అన్నారు కానీ ఇంతవరకు రాలేదు. మనకున్నది మిగిలింది 9 రోజులే. వాళ్ళు గిట్ట స్పందించకుంటే మనం ఏం చేయాలో అది చేస్తామని మనం డిసైడ్ అయ్యాం. ఇంకొకటి ఏంటంటే మనకు బెటర్ ఆప్షన్ ఆపోజిషన్స్ కలవడమా లేకపోతే ఇంకోళ్ళు కలవడా ఇంకోళ్ళు ఏదో ఒకటి ఉంది. కానీ మనకు ఎవరైతే సొల్యూషన్ తొందరగా సాల్వ్ చేయగలుగుతారో ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా సాల్వ్ అవుతుంది అనుకుంటూ అట్లాంటి కలవడం బెటర్. అయితే ఈ నెల 14న పవన్ కళ్యాణ్ గారు నల్గొండకు వస్తున్నారంట. మనకు ఒక చోట కలిసే అవకాశం ఉందని మన అన్నగారు మన మంచి వర్గంలో అన్నగారు చెప్పారు. సో దాన్ని మనం ఫాలో అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఇదేం రాజకీయ కోణంలో కాదు, రాజకీయ కోణంలో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మనకు అల్టిమేట్ ఫైనల్గా ఏంటంటే మనకు రిజల్ట్ రావాలి. అది మనం చేసేకాడికి మనం చేస్తున్నాం. 14 గంటలు మనకు మిగిలింది ఇంకా 5-6 రోజులే ఉంటుంది. అప్పటికి కూడా ఇట్లనే ఇద్దాం ఇట్లనే చేద్దాం అంటే ఇక మన చేతుల్లో ఏముండదు. మనం ఎంతవరకు చేయాలి అంతవరకు చేసినాం, ఇంకో 2-3 రోజులు చేస్తాం. ఈ 2-3 రోజులు రాకపోతే ఇదే చేస్తాం. సో ఆ రోజు మాత్రం అందరూ రెడీగా ఉండాలి. 14 నాడు ఎక్కడికి స్టేట్ కి సంబంధం లేదు కాబట్టి అది రాజకీయ కోణంలో కాకుండా ప్రజా సంబంధమైన సమస్యగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే రాజకీయ కోణం సంతరించుకుంటుంది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది రాజకీయ కోణంలోకి వెళ్ళదు. ఒకవేళ ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడినా కూడా మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో మీరు అందరు రావడానికి ట్రై చేయండి ఆ రోజు. ఇంకొకటి, సరే నీకు అప్పటికి కూడా రాలేదని అనుకో, 15 తారీఖు 16 తారీఖు ఏం చేస్తావా? వీటిని రోడ్ల మీద తిరుగుతావా? దాన్ని హైక్ తీసుకురావా? ఇక మ్యాటర్ చేయాలి కదా మనం ఏదో ఒకటి. లేదు అప్పటి కూడా ఇట్లనే ఉంటాయంటే 19 తారీఖు అయిపోతే 20 తారీఖు అయిపోతుంది ఇంట్లో ఇంకా కూర్చుని ఏడవడం ఉంటుంది. అరే మనకు నష్టం జరుగుతున్నప్పుడు మనం కూడా దాని ప్రభావం అనేది గవర్నమెంట్కి తెలియజేయాలి. మాకు నష్టం జరుగుతుంది, మీకు కూడా నష్టం జరుగుతుంది అనే క్లియర్ మెసేజ్ మనం వాళ్ళకి ఇయ్యగలగాలి ఖచ్చితంగా. మీరు ఆవేశపడకు. ఈ రోజు అయితే యాక్చువల్గా బ్రదర్ ఈ కోటింగ్ ఇచ్చిన తర్వాత మన యొక్క ఫ్రెండ్స్ అయితే కొంత మట్టుకు బాగా అంటే మేల్కొన్నారు. సో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో మనకు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారికి అయితే కలిసి మన బ్రదర్స్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జన్గం ఇక చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ మొత్తానికి ఇక కదలికనైతే స్టార్ట్ చేశారు. అందరు మన యొక్క గ్రూప్ మెంబర్స్ అందరూ కోరుకునేది ఇదే. ఎందుకంటే మనం సైలెంట్ అయిపోతే గవర్నమెంట్ కూడా చేయి దాటిపోయే అవకాశం అయితే ఉంది మన మీద. కాబట్టి ప్రతి చలనం ఏదో ఒకటైతే మనం కాన్స్టాంట్గా చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. కాబట్టి ఇంకా దీన్ని మీరైతే ఒకసారి గుర్తుంచుకోండి, ఓకేనా? ఇంకా సంగారెడ్డి ఇంకా మన బ్రదర్స్ అయితే ఆల్మోస్ట్ ప్రతిదానికైతే రెస్పాండ్ అవుతూ వాళ్ళ యొక్క కదలికలను అయితే ముందుకు కొనసాగిస్తున్నారు. ఇక మీ డిస్టిక్లో మన సిస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు చూడండి. మీరు ఎక్కడ పోయినా ఇద్దరు ముగ్గురేరా, ఏందో ఈ కర్మగులనని ఇంట్లో కూర్చొని టీవీ సీరియళ్ళకి అతుక్కుపోతారు కానీ వచ్చి ఇక్కడ అడగండ్రానైనా అంటే మాత్రం అడగరు. ఇంకా ఎంత దరిద్రమో చూడండి. మరి ఇక మాకు తెలిసినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంకా చేయదారిపోయే అవకాశం ఉంచుడండి. మీరు ఈ విధంగా సైలెంట్ అయిపోతే, ఎందుకంటే అప్పుడు పెట్టినటువంటి సెకండ్ ఇప్పుడు ఆరిపోయింది కదా. ఇంత పెద్ద 2 సార్లు తెలంగాణని వెళ్తున్నటువంటి సీఎం కేసీఆర్ సార్కి ఇది ఏ పార్టీది? కాబట్టి మీరు ఇంకా గట్టి ప్రయత్నం అయితే చేయాలి. కంటిన్యూస్గా సార్తో విన్నపం చెప్పుకుంటూ డైలీ కలెక్టరేట్ని రిక్వెస్ట్ చేయడం కానీ ఎస్పీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కానీ ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకైతే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. టైం దాటిపోకుండా ఇంతవరకు చేసినటువంటి ఈ యొక్క ఆవేదన పోరాటం అనేది ఇక ముందు కూడా శాంతియుతంగా ఇలాగే ముందరికి కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికీ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదే. ఎందుకంటే ఇంకా అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే జియో రాలేదు. కాబట్టి మనం కంటిన్యూస్గా మన యొక్క
వర్క్నైతే స్టార్ట్ చేయాలని మన బ్రదర్ కూడా ఇంతకుముందే చెప్పాడు కదా. సో అదే మనకున్నటువంటి ఈరోజు టాస్క్.